నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణ్ సోమవారం విస్తృతంగా పర్యటించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ స్థానిక అధికారులతో కలిసి ఓటరు రీవెరిఫికేషన్ చేశారు. 11వ వార్డు బలుజ వీధిలో ఓటు తొలగింపుపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. స్వయంగా కలెక్టరై వారి ఇంటికెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఓటర్ల తొలగింపు ప్రక్రియ సక్రమంగా జరిగిందా లేదా అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని ఓటర్ల వివరాలు భద్రంగా ఆయన అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ కరుణకుమారి, తహసీల్దార్ నాగరాజు, ఆత్మకూరు డిటి టి రాజేష్ బాబు, వార్డు సెక్రటరీలు, విఆర్ఓలు, బిఎల్ఓలు తదితరులు ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఇచ్చినటువంటి సర్క్యులర్ మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఏదైతే మనకు 6/1/2022 నుంచి 31/7/2023 వరకు ఏదైతే ఓట్లు తొలగించడం జరిగిందో దాంట్లో కొంత ఓట్లని ప్రతి స్థాయిలో ఆ అధికారి స్థాయికి తగ్గేటట్టు వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని ఓట్లు ఎంపిక చేసి దాన్ని ఎట్లా రిలీజ్ చేశారు, ప్రొసీజర్ ఫాలో చేశారా ఏంటనేది వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఆత్మకూరు నియోజకవర్గంకు సంబంధించి సంగం మండలంలో పడమటిపాలెంలో కొన్ని ఓట్లు ఏదైతే తీయడం జరిగిందో డబుల్ ఎంట్రీ అని ఒక ఆస్పెక్ట్లో దాన్ని వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రొసీజర్ ఫాలో చేసి ఉన్నారనేది కూడా చూడడం జరిగింది. దీని తర్వాత ఆత్మకూరు పట్టణంలో కూడా కొన్ని ఓట్లు చూస్తాము. సో ఇట్లా ప్రతి నియోజకవర్గంలో కూడా గత 4-5 రోజుల నుంచి చేస్తున్నాము. ఇంకా కూడా 3 కాన్స్టిట్యున్సీ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా రేపు పూర్తి చేసి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆదేశాలు ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంత ప్రజలు ఇక్కడి నుంచి మనకు ఎక్కువ సంఖ్యలో నెల్లూరు వరకు ఈ యొక్క జగనన్నక చెబుదాం కార్యక్రమంకు రావాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఒకసారి ఇక్కడ నిర్వహిస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆత్మకూరులో ఈ జగనన్న చెబుదాం కార్యక్రమం కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజీ లేఅవుట్, 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.